కేంద్ర హోంమంత్రి అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ భేటీ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. వారిద్దరు ఏమి మాట్లాడుకున్నారు అనే దానిపైనే ఇటు బీజేపీ నేతలు అటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తర్జన భర్జనకు గురవుతున్నారు. అమిత్ షా ఎన్టీఆర్ భేటీ ఆహ్వానించదగ్గ పరిణామం అంటూ ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలనేది అమిత్ షా ఆకాంక్ష అంటూ తెలిపారు. ఇక 2009 ఎన్నికల్లో టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశారని చెప్పారు. ఆయనకు రాజకీయ చైతన్యం ఉందన్నారు. అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ భేటీని తెలుగు రాష్ట్రాల్లో కీలక మార్పులకు సంకేతంగా భావిస్తున్నామన్నారు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. ప్రముఖమైనటువంటి నటుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇద్దరు కలవడం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ స్వాగతిస్తోంది. అమిత్ షా గారు అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క కలయిక ఏదైతే ఉందో దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఇది స్వాగతించేటువంటి పరిణామం. ఈరోజు అమిత్ షా గారిని కలిసినటువంటి యొక్క విషయంలో ఖచ్చితంగా వీరి యొక్క ఇద్దరి కలయిక 100% రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు కానీ రాజకీయ మార్పు కానీ ఇది నాంది ఉండబోతుంది. జూనియర్ ఎన్టీఆర్ గారు 2019 వరకు ఒక చరిష్మా కలిగినటువంటి అవగాహన కలిగినటువంటి ఒక రాజకీయ యంగ్ డైనమిక్ లీడర్ మనం అందరం కూడా చూసాం. 2009 జరిగిన ఎన్నికలు ఆయన ప్రచారం ఆసుపత్రిలో నుంచి కూడా ఆ రోజు ఒక రాజకీయ పార్టీ గెలవడానికి చేసిన కృషి కానీ మనం చూసాం.